तिथिदे पालक मंडल सभ्युलुगा एन्निकैन कलियुग दैव वेंकट स्वामी सन्निधिलो प्रमाण स्वीकारं चेसि स्वग्रामानिकि वेचेसिन शासन मंडल सभ्युलु तिथिदे पालक मंडल सभ्युलु ज्वंगा कृष्णमूर्तिनि सोमवारं पल्नाडु बलहीन वर्गाल ऐक्यवेदिक सभ्युलु ముస్లిం అంజుమాన్ కమిటీ సభ్యులు సన్మానించారు. దాచపల్లి పట్టణంలోని బంగ్లా సెంటర్లో ఏర్పాటు చేసిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమంలో జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతిరావు పూలే గురం జాషువా విగ్రహాలకు పూలమాల వేశారు. జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పల్నాడు ప్రాంత ప్రజలందరూ మీలో ఒకటిగా ఆత్మీయ బంధంతో కులాలకు మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఇంత వాడవటానికి మద్దతు పలికి పదవి తనికి వచ్చినప్పటికీ వాళ్ళకి వచ్చినట్టు విధంగా సంతోషంతో వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా పదవి రావడానికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నారా లోకేష్ కి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్యే ఎరపతినేని పల్నాడు ప్రజానికానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. जोहार माता ज्योतिरा फुले, जोहार माता ज्योतिरा फुले, जोहार माता ज्योतिरा फुले. అనుభవంగా మీలో ఒకటిగా మీరందరూ కూడా ఒక ఆత్మీయతని ఆత్మీయ బంధువుడిగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మీరందరూ కూడా మన ప్రాంత మనిషి మనలో ఒకటిగా మనందరి యొక్క యోగక్షేమాలు కోరుతూ మన కళ్ళ ముందు అనేక పదవులు అలంకరించినప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని మీ అందరూ కూడా మొదలైనటువంటి వ్యక్తిగా నాకు పదవి వచ్చినప్పుడు కూడా మీకే పదవి వచ్చేటువంటి అనుభూతితోని సంతోషంతోని ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యొక్క పుట్టినరోజు 1888 నవంబర్ 11వ తారీఖున మక్కాలో ఆయన జన్మించాడు. అబ్దుల్ కలాం అంటే ఒక ముస్లిం సోదరుడు. ముస్లిం సోదరుడు అయినప్పుడు కూడా ఆనాడున రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించి స్వతంత్ర సంగ్రామంలో దాదాపుగా 10 సంవత్సరాల పాటు కూడా ఈ దేశ ప్రజానీకాన్ని వ్యూక్తులు చేయాలనే ఆలోచనతో జైల్లో కలిపినటువంటి మహావ్యక్తి ఒక శక్తి. ప్రపంచంలో మతాలు ఉన్నాయి, వీటన్నిటి కనుక్కోవడం కూడా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నాయకత్వం కింద ఆ రోజున భారత రాజ్యాంగాన్ని రాసుకోవడం జరిగింది. నేను అదే మనం చేస్తున్నాను. బడుగు బలహీన వర్గాల సంబంధించి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి ఏ కులానికో వ్యతిరేకం కాదు, ఏ మతానికో వ్యతిరేకం కాదు. భారత రాజ్యాంగం ప్రకారం మా హక్కుల పోరాటం చేయడం కోసం ఈ యొక్క బలహీన వర్గాల సంబంధించి ఐక్యవేదిక ఏర్పాటు చేసుకునే విషయం కూడా మరొకసారి కూడా మీ అందరికి కూడా నేను మనం చేస్తున్నాను. ఇక ఆ విషయానికి వస్తే మీకు తెలియదు కాదు, ఈ ప్రాంతంలో ఒక సామాన్యుడిగా పుట్టినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు నాకు సహకరించారు. ఎందుకంటే నేను ఇక
ప్రాంతంలో ఇప్పటికి రెండు మూడు పర్యాలు ఎమ్మెల్యే చేసేటప్పటికి మూడో పర్యాల సమితి బోర్డు మెంబర్ చేసేటప్పటికి సర్పంచ్ చేసేటప్పటికి అన్ని విధాల అనేక పదవులు ఎమ్మెల్సీ చేసేటప్పటికి కూడా నా యొక్క ఎదుగుదల సంబంధించి మీరందరూ కూడా సహకరించారు మాట సహాయం చేశారు అనేక మంది నా కోసం కూడా ఎదగాలన్నటువంటి ఆలోచనతోని మీరు సంబంధించి ఈ చెట్టుకి ఈ మొక్కకి నీరు పోసి పెంచినటువంటి విత్తనాల విషయం కూడా మీ అందరికి మనవి చేస్తున్నాను. మీ రుణాన్ని ఇప్పుడు కూడా తీర్చుకోలేము ఎందుకంటే అనేక విధాల ఉద్యోగాలు చేస్తే మీకు తెలియదు కాదు. ఎవరు చెప్పుడు ఇక్కడ ఆప్యాయత ఇక్కడికి వచ్చినట్టు ప్రతి వ్యక్తికి సంబంధించి ఇంకా అనేక మంది తెలియకుండా రాకపోయిన వ్యక్తులందరూ కూడా ఒక మీ రుణాన్ని ఇప్పుడు కూడా తీర్చుకోలేము ఎందుకంటే అనేక విధాల ఉద్యోగాలు చేస్తే మీకు తెలియదు కాదు. ఎవరు చెప్పుడు ఇక్కడ ఆప్యాయత ఇక్కడికి వచ్చినట్టు ప్రతి వ్యక్తికి సంబంధించి ఇంకా అనేక మంది తెలియకుండా రాకపోయిన వ్యక్తులందరూ కూడా ఒక ఆప్యాయత మనలో పెనవేసుకుంది ఒక అనురాగం మనలో పెనవేసుకుంది. మనమందరం కూడా కలిసిమెలిసి ఉన్నా ఎన్ని విషయాలు అనేక సంఘటనలో చూసుకున్నట్లయితే ప్రతి వ్యక్తికి ఉన్నట్టు వ్యక్తులందరూ కూడా ఏదో ఒక పర్యాయం మనం కలిసిమెలిసి ఉన్నాం, ఏదో ఒక పర్యాయం మాట్లాడుకుంటూ జరుగుతుంది, ఏదో ఒక పర్యాయం మన సమస్యల మీద కూడా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసే పరిస్థితి. నేను ఒకటే మీకు మనవి చేస్తున్నా, మానవుల యొక్క జీవితం శాశ్వతం కాదు. మానవుల యొక్క జీవితం అనేకమైనటువంటి ఒడిదొడుకులతో సంబంధించిన విషయం, అది రాజకీయంగా కానివ్వండి, ఏ కార్యక్రమాల్లో వ్యాపారాల్లో కానివ్వండి, ఉద్యోగాలకు సంబంధించి కానివ్వండి, అన్ని విధాలకు సంబంధించి మానవుడి యొక్క జీవితం అనేకమైన ఒడిదొడుకుతున్న విషయం, మరీ ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళ యొక్క ఎదుగుదలకు సంబంధించి ఆలోచిస్తే ఇది వాస్తవం. అంటే ఒక సామాన్యుడిగా ఈ స్థాయికి ఎదగటం అంటే అనేకమైన ఇబ్బందులు పడ్డా మీ అందరూ తెలిసి నేను అనేకమైన విధంగా మీకు చెప్పడం అవసరం లేదు. కానీ మీ అందరికి తెలిసి చూసుకోండి, మీ అందరికీ నేను ఒకటే మనం చేస్తున్నాను మీ అందరికీ. నేను చెప్తున్నానంటే మనం ఎప్పుడు కూడా ఒక వర్గాన్ని విమర్శించడో ఒక వర్గాన్ని పొగట్టడో కాదు. ఎదిగినటువంటి వర్గాలు చూసి వాళ్ళ కుటుంబ నేపథ్యం చూసి వాళ్ళు ఏ విధంగా ఎదిగారు, వాళ్ళు ఏ విధంగా ఆ విధంగా ఆర్థిక పరంగా ఎదుగుతున్నారు, వాళ్ళు ఏ విధంగా రాజకీయ పరంగా ఎదుగుతున్నారు, వారు అన్ని విధాలుగా సమాజంలో గుర్తింపు రావడానికి కారణం ఏమిటని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలపై ఉందని కూడా మీ అందరికీ మనవి చేస్తూ, ఎందుకంటే ఈ రోజు పరిస్థితి ఆలోచిస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా కూడా ఈ వర్గాల ఐక్యత కావాలనే విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి, ఎందుకంటే ఎంతో ఆప్యాయతగా అనురాగంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.